అందరికీ నమస్కారం అండి ఈ మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి చేయలేని వైకాపా పార్టీ ఒక కంపెనీ తీసుకురాలేని వైకాపా పార్టీ ఒక ఉద్యోగం కూడా యువతకి ఇవ్వలేని వైకాపా పార్టీ రైతులను ఆదుకోలేని వైకాపా పార్టీ ఆ నేతలు సంవత్సరానికి ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చి మూడు రాజధానులనే అంశం ఎత్తుతూ ఉంటారు మా ఉత్తరాంధ్ర నాయకులైతే ఈ రాజధాని మూడు ముక్కల కింద విడదీసి అందులో ఒక ముక్కని వైశాఖపట్నానికి ఇస్తే ఉత్తరాంధ్రాకి ఏదో జరిగిపోద్దని ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు అయ్యా మీరు ఈ రాష్ట్రానికి కానీ ఉత్తరాంధ్రాకి కానీ ఏమైనా అభివృద్ధి అసలు ఈ మూడున్నర సంవత్సరాల్లో చేశారా మీరు చేస్తున్నదంతా ఏంటండి కేవలం ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు ఈ మూడున్నర సంవత్సరాల్లో విశాఖపట్నానికి కానీ విజయనగరానికి కానీ శ్రీకాకుళానికి కానీ చేసిందంటూ ఏమైనా ఉందని చెప్పి గుండెల మీద చేసుకుని ప్రజల ముందుకు వచ్చి చెప్పండి మీరు అసలు విశాఖపట్నాన్ని అంటా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద చేసేస్తే అంట మా ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలన్నీ మారిపోతాయంట అయ్యా అసలు ఈ మూడున్నర సంవత్సరాల్లో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశమైనా మీ లోపల ఉందా విశాఖపట్నంలో కనీసం ఒక ఇటుకైనా వేశారా మీరు అభివృద్ధి చేయడం కోసం అక్కడ ట్రాఫిక్ సమస్యలను మీరు ఏమైనా పరిష్కరించారా విశాఖపట్నం అనేది ఒక టూరిజం ఇండస్ట్రీ కింద మనం డెవలప్ చేయవచ్చండి ఒక హాస్పిటల్ జోన్ కింద మనం డెవలప్ అండి ఎందుకంటే విశాఖపట్నం దగ్గర భీమిలి ప్రదేశం ఉంది శ్రీకాకుళం నుంచి భీమిలి వచ్చే వరకు కూడా ఈ కోస్టల్ని తీసుకుని ఈ కోస్ట్ని మనం తీసుకుని ఎంతో అభివృద్ధి చేయొచ్చు ఆ అభివృద్ధి కనుక మనం చేసినట్లయితే టూరిజం ఇండస్ట్రీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన బీచెస్ కోసం కానివ్వండి పక్క రాష్ట్రాల నుంచి టూరిస్ట్ అందరూ వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేలాగా చూస్తారు అరకు ఉంది అరకుని మనం ఎంత డెవలప్ చేయవచ్చు కానీ ఆ ఆలోచనలతో మీరు అసలు ముందుకెళ్లకుండా ఈ మూడున్నర సంవత్సరాల్లో విశాఖపట్నం రూపురేఖల్ని ఏమీ మార్చకుండా విశాఖపట్నంలో ఆర్థిక వనరులు ఏమి పెంచకుండా మౌలిక సదుపాయాలు ఏమి కొత్తగా సృష్టించకుండా ఉత్తరాంధ్రకి ఏదో చేస్తామని చెప్పి మీరు ఉంటే ప్రజలు నవ్వుతున్నారు అని చెప్పి మీరంతా గుర్తించాలండి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో దశాబ్దాలుగా పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతూ ఉంటే ఈ వైకాపా నాయకులు ఏం చేస్తున్నారు దాని గురించి ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు ఇక రెండో విషయం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైల్వే జోన్ మనం విశాఖపట్నంకి తీసుకొచ్చాం ఈ మూడున్నర సంవత్సరాల్లో ఆ రైల్వే జోన్ గురించి మీరు ఏమైనా కేంద్రంతో పోరాడారా ఎప్పటికీ రైల్వే జోన్ ఎందుకు రావట్లేదు విజయసాయి రెడ్డి గారు నేను తీసుకొస్తాను వచ్చేస్తుంది అయిపోతుంది ఇది అది అని చెప్పి అంటా ఉన్నారు మరి ఇక మిగిలి ఉన్నది సంవత్సరమే మరి ఈ మాటలన్నీ ఏమయ్యాయి విజయసాయి రెడ్డి గారు అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో అభివృద్ధి చేశారండి దాన్ని ఒక కాస్మోపాలిటన్ కింద తయారు చేద్దాము అక్కడికి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఫైనాన్స్ ఇండస్ట్రీ కానివ్వండి కంపెనీస్ అన్ని తీసుకొద్దాం అని చెప్పి ఒక విజన్ తో అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అక్కడికి ఫిన్టెక్ వ్యాలీ అనేది వచ్చింది అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా రావడం అనేది జరిగాయి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆ కంపెనీస్ అన్ని కూడా మూసుకుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మరి విశాఖపట్నానికి వైకాపా అభివృద్ధి చేసిందంటారా ఇంకా వెనక్కి నెట్టేసిందంటారా కూడా వైకాపా నేతలే తెలియజేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం అట్లాగే మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఎప్పుడు కూడా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు ఏవేవో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు వాళ్ళ పార్టీ కోసం ఇదంతా అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీరు విజయనగరం జిల్లాకి ఈ మూడున్నర సంవత్సరాల్లో మీరు కూడా ఏమైనా అభివృద్ధి చేశారా లేక తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి దగ్గరే ఆగిపోయిందా అంతా కూడా ఈ రోజున విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ ముందుకు ఎందుకు సాగడం లేదు తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసింది కదా మీరు వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి అనేది ఎందుకు ఆగిపోయింది అట్లాగే మన జిల్లాలో మరీ ముఖ్యంగా విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో తోట తోటపల్లి కాలువ అనేది చాలా ముఖ్యమైనదండి రైతులందరినీ ఆదుకునే ప్రాజెక్ట్ ఇది రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతసేపు కూడా ఎప్పటికప్పుడు మా మంత్రులందరూ కూడా రివ్యూస్ పెట్టుకుని అన్ని గ్రామాలకి నీరు వెళ్తుందా లేదా అన్ని చెరువుల్లో మనం నీరు నింపుతున్నామా లేదా ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ బాగుందా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు రివ్యూస్ పెట్టుకుని రైతాంగం అంతటికీ కూడా నీరు చేరేలాగా చూసుకున్నాం మరి ఈ మూడున్నర సంవత్సరాలలో బొత్స సత్యనారాయణ గారు ఈ తోటపల్లి కాలువ ఏమైపోయింది బాగుందా లేదా అని చెప్పి కనీసం ఒక సమీక్ష నిర్వహించారా విజయనగరం కలెక్టరేట్లో ఇన్ని వర్షాలు పడతా ఉన్నాయి ఇన్ని వర్షాలు పడతా ఉన్నా తోటపల్లి కాలువ టైలెండ్ విలేజెస్ దగ్గరకు వచ్చినంత వరకు కూడా వాటర్ ప్రవహించట్లేదండి ఎందుకంటే ఈ టైంలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్న టైంలో అక్కడ కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా జరగట్లేదు ఆ ప్రాజెక్ట్లో పిచ్చి మొక్కలు ఉన్నాయి ఆ పిచ్చి మొక్కలు ఉన్న కారణంగా ఈ ఇవన్నీ పెరగడం వల్ల కారణంగా ఏమవుతుందంటే వాటర్ ఫ్లో అనేది చివరి వరకు రావట్లేదు ఈరోజు గర్విడి మండలంలో తీసుకుంటే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలంలో ఎన్నో గ్రామాలు తోండ్రంగి లాంటి గ్రామాల్లో ఇప్పటికీ నీరు రావట్లేదు గుర్ల మండలంలో గొలగాం లాంటి గ్రామాల్లో ఇప్పటికి కూడా నీరు రావట్లేదు మరి రైతాంగం అంతా కన్నీరు పెట్టుకుంటా ఉంటే బొత్స సత్యనారాయణ గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు కనీసం వాటర్ రెగ్యులేషన్కి కావాల్సిన లష్కర్లను కూడా ఒక ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి మీరు నియమించుకోలేకపోతున్నారు మరి మన జిల్లాలో మన నియోజకవర్గంలో రైతులందరూ ఎంత ఇబ్బంది పడతా ఉంటే మీరు జిల్లా గురించి పట్టించుకోవడం మానేసి నియోజకవర్గం గురించి పట్టించుకోవడం మానేసి ఈ రాష్ట్రం గురించి అమరావతి గురించి ఎందుకు వచ్చినవండి మాటలని బొత్స సత్యనారాయణ గారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను అట్లాగే ఒకప్పుడు విశాఖపట్నం అన్న ఉత్తరాంధ్ర అన్న ప్రశాంతమైన ప్రదేశాలండి ఈ రోజున వైకాపా వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే భూ కబ్జాలు పెరిగిపోయాయి విశాఖపట్నంలో ఎక్కడ ఏ స్థలం ఉంది ఎక్కడ ఏ కొండ బాగుంది ఆ కొండను మనం లాగేసుకుందాం ఆ స్థలాన్ని మనం లాగేసుకుందాం ఆ ల్యాండ్ని మనం లాగేసుకుందాం అని చెప్పి భూ కబ్జాలు అనేవి పెరిగిపోయాయి మా ప్రాంతంలో ఇంతకుముందు ప్రశాంతంగా ఉండేవాళ్ళం ఈ వైకాపా నేతలు వచ్చిన తర్వాత ప్రశాంతత అనేది లేకుండా పోయింది ఇకపోతే విశాఖపట్నంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది అక్కడ వస్తూ ఉన్న గంజాయి దేశం మొత్తానికి సప్లై అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్లో తీసుకెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంటే మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గంజాయి తయారీలో నెంబర్ వన్ అయిపోయింది ఇక్కడున్న యువత ఏమవుతారు ఈ గంజాయి అనేది పక్క రాష్ట్రాలకు వెళ్తే అక్కడున్న యువత ఏమవుతారు అసలు దీని మీద ఒక విచారణ అనేది ఏమైనా జరిపిస్తూ ఉన్నారా యువతకి మనం భవిష్యత్తు కల్పించాలి యువతకి మనం ఉద్యోగాలు కల్పించాలి కానీ ఈ రకంగా గంజాయి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది ఉద్యోగాలు ఇవ్వాల్సిన మనం వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్స్కి పంపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీని మీద సమీక్షలు అనేవి జరపాలి విచారణలు చేయించాలి ఉక్కుపాదంతో వీటిని తొక్కేయాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అయ్యా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఒకటిన్నర సంవత్సరంలో కనీసం చెప్పుకోవడానికి ఏమైనా చేసాం అనిపించుకోవడానికైనా ఎంతో కొంత అభివృద్ధిని మా ప్రాంతానికి చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా మీరు ఈ మూడున్నర సంవత్సరాలుగా చేస్తున్న సర్కస్లేంటి అనేవి బాగా గమనించారు మీకు మళ్ళీ ఓటేస్తే చెరుకు రసం మిషన్లో చేయి పెట్టినట్టే అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది మీకు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను